స్టేషన్లోని మహిళా కానిస్టేబుల్కు మంగళ స్నానాలు చేయించిన పోలీసులు. వివాహం చేసుకోబోతున్న ఓ మహిళా కానిస్టేబుల్కు పోలీస్ స్టేషనే పుట్టిల్లు అయ్యింది. తోటి మహిళా పోలీసులే కన్నవారు, తోడబుట్టినవారు బంధువులు అయ్యారు. పోలీస్ స్టేషన్లోనే ఆ మహిళా కానిస్టేబుల్కు మంగళ స్నానాలు చేయించారు. పసుపు రాశి వసంతపు నీళ్లతో మహిళా పోలీసులు మంగళ స్నానాలు చేయించిన ఈ వింత ఘటన రాజస్థాన్లోని ఓ పోలీస్ స్టేషన్లో జరిగింది. అలాగని వధువుకు ఎవరూ లేక కాదు, అయిన వారంతా ఉన్నారు. కానీ ఈ కరోనా కాలంలో ఇటువంటి వింతలు విశేషాలకు కుదవలేదు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పొచ్చు. కన్నవారు అయినవారు ఆత్మీయుల మధ్య సరదాల చలోక్తలతో మధ్య చేయాల్సిన వివాహంలో ప్రధాన ఘట్టమైన మంగళ స్నానాన్ని ఆమెకు మంగళ పోలీస్ స్టేషన్లోనే ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే అంతా ఈ కరోనా కాలపు మహిమే కారణం. పోలీస్ స్టేషన్లోనే మహిళా కానిస్టేబుల్కు మంగళ స్నానాలు విషయం చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్లో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఇదే సమయంలో డుంగర్పూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆశకు వివాహం ఇష్టమైంది. ముహూర్తాలు పెట్టుకున్నారు, పెళ్లి పనులన్నీ చకచక జరిగిపోతున్నాయి. కానీ కొత్త పెళ్లి కూతురికి సెలవు దొరకలేదు. దీంతో పాపం వేరే దారి లేక కన్నవారి మధ్య జరగాల్సిన అపురూపమైన మంగళ స్నానాల ఘట్టాన్ని పోలీస్ స్టేషన్లోనే తోటి మహిళా పోలీసులే చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మినీ లాక్డౌన్లు అమలవుతున్న సందర్భంగా పోలీసులకు సెలవులు దొరకడం చాలా చాలా కష్టంగా మారింది. ఈ క్రమంలో ఆశకు మంగళ స్నానాలు చేయాల్సి ఉంది, కానీ సెలవు దొరకలేదు. దీంతో ఆమెకు తోటి మహిళా కానిస్టేబుల్ స్టేషన్ ఆవరణలోనే మంగళ స్నానం చేయించారు. ఆ తర్వాత వధువును ఓ కుర్చీలో కూర్చోబెట్టి తోటి మగ పోలీసులు, "మా ఆశమ్మ పెళ్లి కూతురాయనే" అని ఆటపట్టిస్తూ స్టేషన్ ఆవరణలోనే సరదాగా ఊరేగించారు. ఈ సందర్భంగా ఆశ మాట్లాడుతూ, "తనకు గతేడాది నా వివాహం జరగాల్సింది, కానీ అప్పుడు కూడా కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. కానీ ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు పోతుందో తెలీదు. దీంతో మా పెద్దలు ఈ ఏడాదైనా వివాహం చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 30 వివాహం ముహూర్తం ఫిక్స్ చేశారు. కానీ నాకు ఈ సంవత్సరం కూడా లాక్డౌన్ కారణంగా వివాహానికి తగినన్ని సెలవులు దొరకలేదు. దీంతో డ్యూటీలో ఉండే మంగళ స్నానం తంతు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది ఆశ. "నా తోటి మహిళా పోలీసులే నాకు అమ్మలు, అక్కలు, ఆత్మీయులయ్యి మరీ నాకు మంగళ స్నానాలు చేయించారని, కన్నవారి మధ్య జరగాల్సిన ఇలా జరుగుతున్నా నాకు సంతోషంగానే ఉందని, ఇది అవకాశం నా తోటి మహిళా పోలీసులే చేయటం చాలా సంతోషంగా ఉందని" తెలిపింది నూతన వధువు ఆశ.